నమస్కారం నమస్కారం మనకి కరోనా వైరస్ భారతదేశానికి వ్యాప్తి చెంది లాక్డౌన్ అనేది ప్రకటించుకొని ఖచ్చితంగా అన్నిటికీ నెల రోజులు పూర్తి చేసుకున్నాం లేదు లేదు అనుకుంటానే దేశవ్యాప్తంగా కూడా మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో గత 15 రోజుల నుండి చూస్తుంటే ఏ స్థాయిలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులు బయటపడుతున్నారు అనేది మనం చూస్తా ఉన్నాం దీనికి ప్రభుత్వం చర్యలు త్వరితగతిన తీసుకొని ఉంటే బాగుండేదనేది తెలుగుదేశం పార్టీ యొక్క మా భావన ఎందుకంటే అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక కరోనా వైరస్ వ్యాప్తి చెందినటువంటి వ్యక్తి ద్వారా మిగతా వారికి ఎట్లా సంక్రమిస్తుందనేది మనం చూస్తానే ఉన్నాం దాంట్లో ప్రభుత్వం ఇలా వాలంటీర్ వ్యవస్థ చాలా పెద్ద ఎత్తునది దాన్ని వారి ద్వారా దీన్ని నియంత్రించుకోలేకపోయారు రెండోది ఎక్కడైతే ఈ యొక్క వైద్య సదుపాయం కావాలో వైరస్ ఉందా లేదా అనేది టెస్టింగ్ సెంటర్స్ అనేది పెద్ద ఎత్తున పెట్టుకోకపోవడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఏ జిల్లాగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ముఖ్య పట్టణాలతో సైతం ఈ యొక్క కరోనా వ్యాప్తి ఉందా లేదా అనేది ఎందుకంటే నరసరావుపేట అంటే మనకు పెద్ద ఉదాహరణ ర్యాండమ్ గా ఒక 80 మంది తీస్తే 20 మందికి పాజిటివ్ కేసు ఉందనేది జిల్లా వ్యాప్తంగా కూడా ఉలిక్కిపాటు పడే పరిస్థితి కల్పించిన పరిస్థితి మనందరం కూడా చూసాం అదే విధంగా ఇప్పుడు తెనాలిపట్నం ఉదయం 3-6 గంటల నుండి 9 గంటల వరకు లాక్డౌన్ సడలింపు చేసి నిత్యావసర వస్తువుల కోసం అని చెప్పేసి భిన్న భిన్న వాటిలో రైతు బజార్లు అయితే షిఫ్ట్ చేశారు కానీ నిత్యావసర వస్తువులు ఎక్కడైతే ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి మెయిన్ రోడ్డు కానీ ఓస్ రోడ్డు కానీ షరాబ్ బజార్లు కానీ ఇట్లాంటి సెంటర్లో ఓపెన్గా వదిలేయడం కారణంగా జన సంచారం ఎందుకంటే రోడ్లు సన్నట్ రోడ్లు అయిపోయినాయి ప్రజలు చూస్తే భారీ ఎత్తున పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు దీని వల్ల సామాజిక దూరం అనేది పాటించడం అనేది పూర్తిగా లోపించింది దీన్ని నియంత్రించలేకపోయారు అనేది మాటకు ఇది వాస్తవం ఇది ప్రజలు చెప్పుకుంటున్నటువంటి సత్యం ఇదే తెలుగుదేశం పార్టీ మేమేదో విమర్శించాలో లేకపోతే వీళ్ళు చేయలేకపోతున్నారని చెప్పడానికి మా భావం కాదు ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలియజేస్తాం ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఆ సామాజిక దూరం అనేది ఖచ్చితంగా మనందరం కూడా పాటించాలి రెండో అంశం పాలకులు కూడా అనేక సందర్భాల్లో పేదవారికో మధ్యతరగతి వారికో నిత్యావసర వస్తువులు వారిని పంపిణీ కోసం వెళ్తున్నారు వారు కూడా ఈ యొక్క సామాజిక దూరం అనేది పాటించట్లేదు అనేది ఇది మన ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తూ ఉంటాం ఇది మీరు కూడా ఖచ్చితంగా పాలకులు కూడా పాటించాలి తెలుగుదేశం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది త్వరితగతిన తెనాలి పెద్ద ఏరియా హాస్పిటల్ జిల్లా ఏరియా హాస్పిటల్ అంటారు ఈ ప్రాంతంలో మీరు వెంటనే ఈ యొక్క కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్ పెట్టి తెనాల్లో కూడా ఎక్కడ ఎందుకంటే తెనాలి లేదు లేదని చెప్పుకుంటారు వాసన చాలా సంతోషం కూడా గ్రీన్ జోన్లో ఉంది అయితే ఒక పుకార్లు మటుకు కొన్ని కొన్ని రెడ్ జోన్లుగా చేస్తున్నారనేది కంప్లీట్ 2-3 రోజులు లాక్డౌన్ మన ఏదో ట్రయల్ రన్గా చేస్తున్నారనే చెప్తున్నారు కానీ ప్రజల యొక్క భయభ్రాంతులు ఏంటంటే ఆ ప్రాంతాల్లో కరోనా వైరస్ ఉంది అందుకని ఈ ప్రాంతాలు కొన్ని కొన్ని వార్డులు రెడ్ జోన్ కింద తీసుకొచ్చి ఏదో ఫుల్ టైమ్ 4-3 రోజులు ట్రయల్ రన్ కింద కంప్లీట్ లాక్డౌన్ అనేది ప్రకటిస్తున్నారనేది ప్రజల్లో బాగుంది ఖచ్చితంగా పారదర్శకంగా ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి ప్రజలకు ఇక్కడ ఏం లేదు అని కాబట్టి స్వచ్ఛతంగా కొద్దిగా ఓపెన్గా బయట తిరుగుతున్న పరిస్థితులు కూడా మేము చూస్తాము దాన్ని ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ కేసు ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయండి దానివల్ల ప్రజలకు కూడా భయం ఏర్పడి అది కూడా రావడానికి ఆ కొద్దికి కూడా వెసులుబాటు లేకుండా రాకుండా ఇళ్ల దగ్గరకు ఉండడానికి ప్రయత్నం చేస్తారనేది మా భావన ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే విన్నవిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఎవరో కావాలని తెచ్చుకుంటే వ్యాధి కాదు ఎక్కడో పుట్టింది ఎక్కడో విస్తరించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా 220 దేశాలు వైద్యులకు అగ్రరాజ్యం కూడా విలవల్లాడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మందు ఇవాళ వరకు లేదు ఉపశమనం మందులు తప్పితే
క్వారంటైన్లో పెట్టి వెంటిలేటర్ మీద వారికి నయం చేసి బయటకు పంపించి ఆ వ్యాధిని తగ్గించే ప్రయత్నం తప్పితే పూర్తిగా నయమయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. దయచేసి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ప్రాణం ఎంత ముఖ్యమో మీ ద్వారా మిగతా ప్రజలకు కూడా వ్యాప్తి చెందే పరిస్థితి కాబట్టి ఇది గాలి ద్వారా తుమ్ముల ద్వారా దగ్గితేనో మాట్లాడితేనో లేదా కరచాలనం చేసుకుంటేనో ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి దయచేసి ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఎవరికన్నా నిజంగా అలాంటి బయట ప్రాంతాల నుండి వచ్చిన ఎవరికైనా ఆరోగ్యమైన సమస్య లేదు కానీ జలుబు కానీ దగ్గు కానీ లేకపోతే జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఇలాంటి ప్రభావాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా మీరు వెళ్ళండి. మిమ్మల్ని మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి, మీ కుటుంబాలకి మీరు చాలా ముఖ్యం. దాంతోపాటు మిగతా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి అలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వెళ్ళి సంబంధిత వైద్య సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే కోరుతా ఉన్నాం, సామాజిక దూరం పాటిద్దాం. ఖచ్చితంగా నిత్యావసరం తప్పదు అనుకుంటే తప్పితే ఇళ్ల నుండి బయటకు రావద్దు. ఈ వ్యాధి మన ప్రాంతం నుండి తరలిపోయే వరకు కూడా మన యొక్క సామాజిక దూరం పాటించుకుందాం, ఇళ్ల దగ్గరే ఉందాం. ఈ సమాజాన్ని ప్రజలు మనం కాపాడుకుందాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం.